ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, జనం దెబ్బకు బాలినేని పరుగో పరుగు, గడప గడపకు కార్యక్రమానికి సంబంధించిన వర్క్షాప్ పెట్టి మళ్ళీ గడప గడపకు బయలుదేరినటువంటి వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రజలు ఒక్కసారిగా చుట్టుముట్టి ప్రశ్నలతో అతలాకుతలం చేశారు. ఇక వాళ్ళకి సమాధానం చెప్పలేక మరి తన సపోర్టర్స్తో సైతం మరి వాళ్ళని సమాధానించలేక కార్యక్రమానికి పారిపోయాడు. ఈ పరిస్థితి గడప గడప ప్రారంభమైన రోజు నుంచి ఉంది. మళ్ళీ వర్క్షాప్లో ఎమ్మెల్యేలు అందరూ చెప్పారు, అమ్మఒడి లబ్ధిదారులను తగ్గిస్తున్నారు, అది అడుగుతున్నారు, అన్ని రకరకాలు సమస్యలన్నీ అడుగుతున్నారంటే మీరు నాకు సమస్యలు అడుగుతున్నారని చెప్తారండి, నేను ఎంత చేశాను, చేసింది చెప్పచ్చు కదా అని ఈయన బుకాయించాడు. సరే, బుకాయించి మళ్ళీ పంపించినంత మాత్రాన ప్రజలు అడగకుండా ఉంటారా, సమస్యలు తీరతాయా? తన ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి కనుక ఆయన బుకాయించవచ్చు, వాళ్ళు అడిగితే కోప్పడచ్చు, దాంతో అడిగిన వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉంటారు, తగాద పడలేదు కదా ముఖ్యమంత్రితోటి. మరి జనంలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు జనంలోకి వెళ్తే ఊపిరాటల్లా వైసీపీ ఎమ్మెల్యేలకి, కడుపు మండి ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి మాయ మాయ మాయ, దాంతో చాలామంది అపోజిషన్ మీడియా కూడా ఈ మాయకి పడ్డారు, నిజమేనేమో అని. కంటిన్యూస్గా నిరంతరంగా చేస్తూ ఉంటే మాయ మరి ఎవడైనా నమ్ముతారు. కానీ ఇప్పుడు మాయ కాస్త విడిపోయింది. జనంలోకి వెళ్ళి ఎమ్మెల్యేలు మన ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసిందని చెప్పబోతే ఏందయ్యా చేసింది అని వరుసపెట్టి సమస్యలు అడుగుతూ ఉన్నారు. ఏ ఒక్క సమస్య కూడా వీళ్ళు తీర్చగలిగే స్థితిలో లేరు. పోనీ సమస్యలు లేవా, నిజంగా ఊరికే అడుగుతున్నారంటే సమస్యలు ఉన్నాయి, అది నిజం. వాటిని వీళ్ళు తీర్చడం వల్ల వీళ్ళు చిక్కటల్లా అసలు జనానికి ఇప్పుడు చిక్కారు గడప గడపకి వెళ్ళి, ఇంక ఇదే ఛాన్సు, ఇంతకంటే ఛాన్స్ లేదు అందుకని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నిన్న వర్క్షాప్ నిర్వహించిన దానిలో 100 మంది ఎమ్మెల్యేలు తూతూమంత్రంగా వెళ్తున్నారు గడప గడపగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేల్చాడు. తూతూమంత్రంగా వెళ్ళకై ఏం పీకారని వాళ్ళు గట్టిగా వెళ్ళి ఇంటింట్లో ప్రతి ఇంట్లోకి పోయి అడుగుతారు. నిన్న 87% మేల్ చేశాం ఒక్కో కుటుంబానికి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దానికి చిన్న ఉదాహరణ, జాబ్ క్యాలెండర్ లేకపోవడం వలన ఎదిగిన కొడుకు ఉద్యోగం లేదు, డైలీ పనికి వెళ్ళి ఏదైనా సంపాదించుకొద్దాం అన్న తండ్రికి ఉపాధి లేదు, అమ్మ ఒడికి ఏదో అమ్మకు ఏదో వంకబెట్టి ఏ పథకం వర్తింపకుండా చేస్తారు. ఇంకేంటి, 0 ఆ కుటుంబంలో చేసింది. ఇది అనేక సార్లు మనం చెప్పిందే చెప్పుకుంటున్నాం. దీన్ని పట్టుకొని మరి ఏది ఎక్కడికి వెళ్ళి మనం చేస్తాం? ఇసుక దొరకనీట్లా మద్యం అసలు ముట్టుకుంటానికి వీల్లేదు. ఏదో కాసేపు బాధ మర్చిపోదామనో, పనికి వెళ్ళొస్తే ఏదన్నా పని ఒళ్ళు నొప్పులు మర్చిపోదామనో కొంచెం 1/4 తాగుదామంటే 200, అది చీప్. అది తాగితే మళ్ళీ కడుపు చెడిపోద్ది. ఇసుక దొరకదు, మద్యం దొరకదు, వంటన వల్ల 200-300కి వెళ్ళిపోతూ ఉన్నాయి, పప్పులు ఉప్పులు అట్టాగే ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉపాధి లేక నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండి ఇసుక దొరక్క మద్యం దొరక్క ఇన్ని రకాలుగా మనుషుల్ని ఒక రకమైనటువంటి మధ్యతరగతి జీవితాలని బంధించేశారు. అసలు ఏ పని చేసుకోవడానికి లేదు. భవన నిర్మాణ కార్మికులు మొత్తం అలసిపోయారు. దానికి అనుబంధంగా ఉన్న సమస్యల కార్మికులంతా చివరాఖరికి పని ఉంటే 500-600 రోజు సంపాదించుకుని 100 రూపాయల మందు ఖర్చు పెట్టుకునేవాళ్ళు గతంలో. ఇప్పుడు పని లేదు, 100 రూపాయలకి మందు దొరకదు, ఎవరి దగ్గర ఉన్న అప్పన్నా తీసుకుందామంటే శానిటైజర్లు తాగుతున్నారు. శానిటైజర్లు తాగే దౌర్భాగ్య పరిస్థితి.
ఏం చేస్తారు మరి? మనిషి జీవితాన్ని ఇంతగా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మరొకటి లేదు. ఒక మనిషిని బ్రతకనీయకుండా సావనీయకుండా అతన్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధ పెట్టగలిగినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి. వాడికి పని చూపించడు, వాడికి ఏది అందుబాటులో ఉండనీయడు. ఇలాంటి స్థితిలో ఇప్పుడు గడప గడపకు వెళితే మరి గడప వెంటబడకేం చేస్తారు? ఒక్కసారిగా కుమ్మడిగా సమస్యలు అడుగుతూ ఉన్నారు. దాంతో ఇక పోలీసులు అడ్డం పోయి అడిగే వాడిని అలా లాగి వెనక్కి పెట్టి మళ్ళీ ఇదో తంతు, దాంతో ఇంకా కడుపు మండిపోద్ది. అసలు అడగని ఎన్నివారు సమాధానం చెప్పనివ్వరు అన్నప్పుడు ఏం జరుగుద్ది? ఇంకా కడుపు మండిపోద్ది. అందుకని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంతకుముందు ఒకసారి వెళ్ళి బూతులు తిట్టుకొని మరి మళ్ళీ పారిపోయాడు. ఇప్పుడు ఇవాళ మళ్ళీ బూత్ పురాణమే. అటు జనము బూతులకు లంకించుకున్నారు, ఇటు మాజీ మినిస్టర్ గారు బూతులకు లంకించుకుంటున్నారు. ఎక్కడ కూడా మర్యాదకరమైనటువంటి ఒక పరిస్థితి లేదు. మరి ఒంగోలు నియోజకవర్గంలో ఇలా ఉంది అంటే ప్రకాశం జిల్లా మొత్తం ఇలా ఉన్నట్టే. మరి ఏ విధంగా తూతూ మంత్రంగా వెళ్తున్నారని 100 మందిని తేల్చాడో, ఆరుగురే అసలు ఆరుగురు అసలు వెళ్ళటర్లేదని ఒక లెక్క వేశాడు. ఆరుగురు కాదు, 7 జగన్ కూడా వెళ్ళటర్లేదుగా. ఈయన మాత్రం పులివెందులో గడప గడపకి వెళ్తున్నాడేంటి? ముందు కోడలు తప్పు చేసిందని చెప్పి తిట్టి అత్త తప్పు చేసిందంట. అదో సామెత ఉంది, కోడలకు బుద్ధి చెప్పి అత్త తప్పు చేసింది అసలు సామెత అది. ఇప్పుడు పులివెందుల్లో జగన్ వెళ్ళి గడప గడపకి తిరిగితే పోలీసులను అడ్డం పెట్టి నన్ను నెట్టేయకుండా జనాన్ని నిజంగా అడగనిస్తే అతనికే తెలుస్తుంది పరిస్థితి. మళ్ళీ ఎమ్మెల్యేలు తిట్టే పని ఏంది, మీరు సరిగా బాగలేదని ఏదో లెక్క తీశాడు. 151 మందిలో 100 మంది తూతూ మంత్రంగా వెళ్ళారన్నాడు, వాళ్ళకి మళ్ళీ టిక్కెట్లు ఇవ్వను అన్నట్టుగా చెప్పాడు. సరే వాళ్ళకి గెలవరు అనుకుందాం, 100 సీట్లు. ఇక ఉన్నాయి 51. 51లో 6 వెళ్ళలేదు, 7 వెళ్ళలేదు. మరి 151లో 7 తీసేస్తే 44. 44లో 17 ఎస్సీబీసీ ఎస్టీ మైనారిటీ మంత్రులు ఉన్నారు, వాళ్ళు బాగా వెళ్తారు. ఎందుకంటే మంత్రి పదవి ఇచ్చారుగా, తిట్టో తిట్టుకొని ఏదో ఒకటి చేస్తారు. మినిస్టర్ అంటే ఎక్కువ మంది పోలీసులు కూడా ఉంటారు కాబట్టి ఆ 17 ఓడిపోయేవాళ్ళే. 17 తీసేద్దాం 151లో 44లో 17 తీసేస్తే ఇంకా మిగిలేదు ఎంత? 27 ఉంటుంది. ఆ 27 కూడా గెలుస్తారో గెలవరో తెలియదు. ఇది ప్రస్తుత పరిస్థితి. మరి అందుకే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి బూత్ పురాణం లంఘించుకోక ఏం చేస్తాడు? ఇదే ఈరోజు కొండబద్దలు.